हेलो एवरीबॉडी, वेलकम टू अवर चैनल निवास इन्फो। ई वीडियो तो पाटू ई वीडियो को रिलेटेड वीडियोस, प्रीवियस वीडियो, नेक्स्ट वीडियो, फॉर एग्जांपल एदना चैप्टर के संबंधी कॉन्सेप्ट वीडियो लिंक्स अनेदी नेनु वीडियो के डिस्क्रिप्शन लो कंपलसरी इस्तानु। सो मीरु ओक वीडियो के डिस्क्रिप्शन अनेदी ओपन चेसेसी वाटिनि क्लिक चेयडम वल्ल मीरु आ वीडियोस अनेदी चूडोच्चु। मीकु कॉन्सेप्ट अनेदी इंका चाला ईजीगा अर्थमवुतुंदि। इन दिस वीडियो वी विल डिस्कस 10th क्लास मैथ्स चैप्टर 4 पेर आफ् लीनियर ईक्वेशन्स इन टू वेरियबल्स, रेंडु चरराशुलो रेखीय समीकरणाल जत। ई एक्सरसाइज की संबंधी प्रॉब्लम 1, 2, 3, 4 अनेदी ई वीडियोलो चूद्दाम। इंदुलो मनकि फस्ट प्रॉब्लम, फस्ट क्वेश्चन, द रेशियो आफ् इनकम्स आफ् टू पर्सन्स ईज 9:7 एंड द रेशियो आफ् देर एक्सपेंडिचर ईज 4:3। इफ ईच आफ् देम मेनेजेस टू सेव 2,000 पर् मंथ, फाइंड देयर मंथली इनकम। मनम ई क्वेश्चन लो फाइंड आउट चेयाल्सिंदी मंथली इनकम आफ् टू पर्सन्स। इकड़ा मन की वाले एंत सेव चेस्तारु अंटे 2,000 सेव चेस्तारु, राइट। फस्ट थिंग इकड़ा मन की टू रेशियोस उन्नाई। फस्ट रेशियो वच्चेसि इनकम की संबंधी, दीनि मनम एक्स अनुकुंदाम, इनकम नि एक्स अनुकुंदाम। नेक्स्ट एक्सपेंडिचर की संबंधी सेकंड रेशियो, दीनि मनम वाई अनुकुंदाम। ఈ ఎక్స్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ని బేస్ చేసుకొని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్స్ అనేది రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డౌన్ ఇన్ ద ఈక్వేషన్స్. సో అస్యూమింగ్ ఇన్కమ్ ఎక్స్ అండ్ ఎక్స్పెండిచర్ వై. సో హియర్ మనకి క్వశ్చన్లో సేవింగ్స్ అనేది ఉంది, అంటే ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ దీన్ని బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ని మైనస్ చేస్తే మిగిలేదే సేవింగ్. సో మనం అది కూడా ఇక్కడ రాసుకుందాం, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు సేవింగ్స్, రైట్. సో మనకి ఈక్వేషన్ కూడా ఇలాగే వస్తుంది. సో మరి ఫస్ట్ ఫస్ట్కి సంబంధించి మనకి ప్రాబ్లంలో చూసినట్టయితే ఇన్కమ్కి సంబంధించిన రేషియో 9, అంటే మనం ఇక్కడ 9x మైనస్, ఇక్కడ ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ని మైనస్ చేయాలి, మైనస్ ఎక్స్పెండర్కి సంబంధించిన రేషియో ఒకసారి మీరు చెక్ చేయండి, 4. ఫస్ట్ పర్సన్కి సంబంధించిన, ఫస్ట్ పర్సన్కి సంబంధించి 4. సో 4y. సో ఇతని సేవింగ్స్ ఎంత, 2,000 ఈక్వల్ టు 2,000. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1, రైట్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అండ్ సేమ్ టైమ్ సెకండ్ ఈక్వేషన్, సెకండ్ పర్సన్ సంబంధించిన ఇన్కమ్ ఎంత అంటే 7, కాబట్టి 7x మైనస్ సెకండ్ పర్సన్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ రేషియో 3, కాబట్టి 3y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మనకి 2,000. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఈక్వేషన్స్ని మనం ఏం చేయాలి, యాక్చువల్గా ఇక్కడ చూసినట్టయితే ఒక ఈక్వేషన్లో మనం యాక్చువల్గా సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ ఆర్ వై వాల్యూ అనేది వస్తుంది. బట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇక్కడ 4y 3y, రైట్. ఇక్కడ 4y 3y. ఇలా కాకుండా మనకి వై కానీ ఎక్స్ కానీ ఇక్కడ నుంచి ఎలిమినేట్ అవ్వాలి. ఎలిమినేట్ అవ్వాలి అంటే మీరు చెక్ చేసింది ఒకటే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫై చేయడానికనే ఏమైనా ఉందా, 9 and 4 సింప్లిఫై చేయలేము, ఇక్కడ 7 and 3 కూడా సింప్లిఫై చేయలేము. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, సో ఏదైనా ఒక వాల్యూతో ఈ ఈక్వేషన్స్ని మల్టిప్లికేషన్ చేయడం. సో మల్టిప్లై చేయాలి, మరి మల్టిప్లై చేద్దామంటే ఇక్కడ 9 and 7 చేస్తే మనకి ఇంకా వాల్యూస్ అనేది చాలా పెద్ద మొత్తంలో వస్తాయి, కాబట్టి 4 and 3తో చేద్దాం, రైట్. 4 and 3తో చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లికేషన్ చేద్దాం ఇంటూ 3, ఈ సెకండ్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ 3 into 9 27x మైనస్ 3 into 4 12y ఈజ్ ఈక్వల్ టు 3 into 2 6,000 సెకండ్ వన్, 4 into 7 28x మైనస్ 4 into 3 12y 4 into 2 8,000, రైట్. ఇప్పుడు
మనము సబ్స్క్రైబ్ చేద్దాం. సో సబ్స్క్రైబ్ చేసే ముందు ఐడియా ఉంది కదా మీకు, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 28x అనేది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ పాజిటివ్ అవుతుంది, ఇది కూడా మళ్ళీ పాజిటివ్ అవుతుంది, రైట్. ఇప్పుడు 27x 28x మనకి మైనస్ ఎక్స్ మిగులుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 12y, ఇక్కడ ప్లస్ 12y, ఈ రెండు క్యాన్సల్. అండ్ ఇక్కడ ప్లస్ 6000 మైనస్ 8000 అంటే మనకి ఈక్వల్ టు మైనస్ 2000 అనేది మిగులుతుంది, రైట్. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2000. సో మైనస్ క్యాన్సిల్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2000 రాసుకోవచ్చు, రైట్. ఎక్స్ వాల్యూ మనకి 2000 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకున్న ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్స్ ఉంది కదా, ఆ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ అనేది రిప్లేస్ చేయాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి 2000 వచ్చింది కాబట్టి ఇక్కడ 9x ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేయాలి, ఈ ఎక్స్ 2000 అనేది రిప్లేస్ చేద్దాం. సో అప్పుడు ఇక్కడ 9x ఉంది మనకి, 9 ఇంటూ ఎక్స్ అంటే 9 ఇంటూ ఎక్స్, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 2000, అంటే 9 ఇంటూ 2000 మైనస్ 4y ఇస్ ఈక్వల్ టు 2000, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ వేరియబుల్స్ ఓన్లీ ఈక్వేషన్లో చూసినట్లయితే ఓన్లీ వై మాత్రమే ఉంది, అంటే మనం వై వాల్యూ అనేది చాలా ఈజీగా ఫైండ్అవుట్ చేయగలం. సో వై వాల్యూ ఫైండ్అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4y మనం ఇలాగే లెఫ్ట్ సైడ్ తీసుకుందాం, మైనస్ 4y ఇస్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ మనకేముంది 2000 ఉంది. 2000 ఇక్కడ 9 ఇంటూ 2000 18000 అవుతుంది, ప్లస్ 18000 ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి మైనస్ 18000 మైనస్ 4y ఇస్ ఈక్వల్ టు 2000 మైనస్ 18000 అంటే మైనస్ 16000 ఉంటుంది. సో మనం ఇక్కడ మైనస్ మైనస్ అని క్యాన్సిల్ చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనకి ఓన్లీ వై వాల్యూ కావాలి, రైట్. వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16000 బై మైనస్ 4y. ఈ 4 అనేది మనము రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ మైనస్ క్యాన్సల్, 4 1 4 4 3 0, రైట్. అంటే మనకి వై వాల్యూ ఎంత వచ్చింది, 4000 వచ్చింది, రైట్. వై వాల్యూ మనకి 4000 వచ్చింది. సో ఇప్పుడు మనం ఈజీగా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనేది ఈజీగా చెప్పగలుగుతాం, ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ తెలుసు, వై వాల్యూ తెలుసు, రైట్. మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఇన్కమ్. మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఇన్కమ్. ఇక్కడ ఇన్కమ్కి సంబంధించి రేషియోస్ ఏంటి, ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. సో అదానికి సంబంధించిన ఈక్వేషన్ ఒకసారి చూసినట్టయితే మనము 9x, ఓకే, ఇన్కమ్కి సంబంధించిన ఈక్వేషన్లో అతని వాల్యూ ఎంత మనకి 9x. 9x మీన్స్ ఇక్కడ 9x వాల్యూ ఎంత, 2000. సో 9 ఇంటూ 2000 18000, ఇది ఫస్ట్ పర్సన్కి సంబంధించిన ఇన్కమ్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ వై వాల్యూ మరి వై వాల్యూతో పని లేదు కదా, వై వాల్యూ ఎక్స్పెండిచర్ కదంటే, యాక్చువల్గా ఆ ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుట్ చేయకుండా మనము ఎక్స్ వాల్యూస్ కన్ఫర్మ్ చేసుకోలేం, రైట్. సో కాబట్టి ఎక్స్ వై అండ్ వై వాల్యూస్ కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఆ వాల్యూస్ అనేది కరెక్టా కాదా అని. చేద్దాం, అది కూడా చేద్దాం, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్. సో సెకండ్ పర్సన్ సంబంధించి 7x 7 ఇంటూ 2000 ఎంత, 14000 ఈ సెకండ్ పర్సన్కి సంబంధించిన వాల్యూ. సో ఇవి మన ఆన్సర్స్. అయితే మనం ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం, ఓకే. మనం ఒకసారి క్రాస్ చెక్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, ఎందుకంటే మనకు వచ్చిన వాల్యూస్ కరెక్టా కాదా. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, 2000 వచ్చింది. వై వాల్యూ ఏమొచ్చింది, వై వాల్యూ వచ్చేసి మనకి 4000 వచ్చింది. సో ఫస్ట్ మనం రాసుకున్న ఈక్వేషన్ టాలీ అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 9x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 2000.
9 into x value 2000 minus 4 into y value 4000 equal to 2000 anta. Okay, 9 into 2 18000 minus 4 into 4000 16000 equal to 2000 antunnaru. So 18000 minus 16000 entha migulutundi manaki 2000 equal to 2000, right? Left hand side and right hand side equal ayindi. So it's proved. At the same time, second one, second equation manaki enti 7x minus 3y is equal to 2000. Ikkada manaki 7x, 7 into 2000 minus 3 into y value 4000 is equal to 2000. 7 into 2 14000 minus 3 into 4 12000 is equal to 2000. 14000 minus 12000 is equal to 2000 is equal to 2000. So left hand side and right hand side same value. So this will be proved. So villaki ithanu 2000 saving cheyagalugutundu, ithanu kuda 2000 saving cheyagalugutundu. So mana answers matram 18000 and 14000 ivi mana answers. Question number 2. The sum of two digit number and the number obtained by reversing the digits is 66. If the digits of the numbers differ by 2, find the number. How many such numbers are there? Ikkada question chusi confuse avakandi. First of all, question easy ga artham chesukondi. Ikkada oka two digit number undi. Okay, aa two digit number ni andulo one space lo unna digit and 10 space lo unna digit ni malli రివర్స్ లో రాస్తాయి. అంటే వన్ స్పేస్ లో ఉన్నది టెన్ స్పేస్ లోకి, టెన్ స్పేస్ లో ఉన్నది వన్ స్పేస్ లోకి. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే ఒక నెంబర్ ఉంది. 12 ని రివర్స్ లో రాస్తే ఏమవుతుంది? 21 అవుతుంది. ఆ 12 ని ఆ 21 ని యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుందా అంటే అంటే 66 వస్తుంది. బట్ ఇక్కడ 12 ని 21 యాడ్ చేస్తే 66 రాదు. బట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. అంటే అట్లాంటి ఒక నెంబర్ని రివర్స్ చేసి, ఆ రివర్స్ చేసిన నెంబర్ని అంతకు ముందున్న ఆ నెంబర్ని, ఆ టూ డిజిట్ నెంబర్స్ని అడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 66 వస్తుంది. బట్ మళ్ళీ ఇంకొక కండిషన్ ఏంటి అంటే, ఏదైతే నెంబర్ ఉందో మనం రివర్స్ చేస్తున్నామో, అది ఏదైతే నెంబర్ ఉందో అందులో టెన్స్ ఆర్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ మధ్యన డిఫరెన్స్ ఎంత అంటే 2. సో ఇలాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి, ఆ నెంబర్స్ ఏంటి, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఇన్ యూనిట్స్ ప్లేస్ ఎక్స్ అండ్ టెన్స్ ప్లేస్ ఆటోమేటికలీ వై. సో అప్పుడు ఆ నెంబర్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ద నెంబర్ ఈజ్ ద నెంబర్ ఈజ్ 10y. ఇక్కడ 10y ఎందుకని మీకు కన్ఫ్యూజ్ రావద్దు. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు y వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకోండి. 10 ఇంటూ 1 చేస్తే 10, అంటే 10 స్పేస్లో వాల్యూ ఎంత ఉండాలి? 10. ఓకే, అందుకోసానికి 10y, నేను ఇంకా నెక్స్ట్ కంప్లీట్ చెప్తాను. ప్లస్ x, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ x వాల్యూ 2 తీసుకున్నా, y వాల్యూ 1 తీసుకున్నా అనుకో, వాటిని పక్క పక్కన రాస్తే ఎలా ఉంటుంది? అది 12, రైట్? ఇక్కడ 12 అయితే ఇక్కడ ఈ 1ని 2ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? అది 3 అవుతుంది. బట్ ఇక్కడ 10 ప్లస్ 2 అంటే 12 ఇక్కడ, అందుకే మనం ఏం చేయాలంటే 10 ప్లస్ వై, వై వాల్యూ ఎంత? 1. వై వాల్యూ మనం ఎంత అనుకున్నాం? 1. కాబట్టి 10 ఇంటూ వై అంటే 10 ఇంటూ 1, 10 ఇంటూ 1 చేస్తే మనకి 10 వస్తుంది. కాబట్టి ఇక్కడ 10 అనేది కంపల్సరీ రాయాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అప్పుడే దాని వాల్యూ 10 అవుతుంది. 10 ప్లస్ 2 చేస్తే మనకి 12 అవుతుంది. సో ఇది లాజిక్, దీన్ని మీరు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ మనము ఇదే నెంబర్ని రివర్స్లో రాసుకోవాలి. ఇదే నెంబర్ని మనం రివర్స్లో రాసుకోవాలి అంటే, అప్పుడు వై వాల్యూ 2 అవుతుంది, ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. సో ఆ విధంగా రాసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలియదు, జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇదే నెంబర్ రివర్స్, ఇన్ రివర్స్, రివర్స్లో దాన్ని ఎలా రాసుకోవచ్చు?
10 x మనం ఇంత ముందు y రాసినాము కదా ఇక్కడ 10 x plus y ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ ని అడిషన్ చేస్తే మనకి ఎంత రావాలి 66 రావాలి రైట్ ఈ రెండింటిని ఈ అడిషన్ చేస్తే 66 రావాలి ఇప్పుడు మనకి ఇది రాసుకుంటే మనకి ఈక్వేషన్ వచ్చినట్టు సో ఈ రెండింటిని కలిపి రాసుకుందాం 10 y plus x plus 10 x plus y is equal to 66 ఇది ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ ఇంకొంచెం సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఏ ఉంది ఇక్కడ ప్లస్ ఏ ఉంది ఇక్కడ ప్లస్ ఏ ఉంది సో ఈ ప్లస్లు మరి అన్ని ప్లస్లే కాబట్టి మనకు బ్రాకెట్స్ అనేది ఇక్కడ అవసరం లేదు కాబట్టి బ్రాకెట్స్ తీసేసి రాద్దాం 10 y plus x plus 10 x plus y is equal to 66 ఇప్పుడు మీరు ఇందులో అబ్జర్వ్ చేయండి ఇక్కడ 10 y ఉంది ఇక్కడ వన్ మోర్ y ఇక్కడ సింగిల్ y 10 y plus y ఈ రెండింటిని మనం యాడ్ చేయొచ్చు కాబట్టి 10 y plus y ఎంత అవుతుంది 11 y అవుతుంది ప్లస్ ఇక్కడ 1 x ఇక్కడ 10 x ఈ రెండింటిని కూడా యాడ్ చేయొచ్చు కాబట్టి 1 plus 10 11 x is equal to 66 రైట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 11 y ఇక్కడ 11 x అంటే ఇక్కడ ఇక్కడ కామన్ గా ఏముంది 11 ఉంది ఈ కామన్ గా ఉన్నదాన్ని సెపరేట్ చేయండి 11 బ్రాకెట్ లో ఫస్ట్ మీరు x రాసుకోండి లేదా నెక్స్ట్ y రాసుకోండి x plus y is equal to 66 ఓకే ఇప్పుడు ఈ 11 ని మనం రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేయొచ్చు ఎందుకు చేయొచ్చు దిస్ ఇస్ ద కాన్స్టెంట్ కాబట్టి x plus y is equal to 66 ఈ 11 ని రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది డివిజన్ అవుతుంది బై 11 11 1 జా 11 6 జా అంటే ఇక్కడ x plus y is equal to మనకి ఎంత వచ్చింది 6 వచ్చింది x plus y is equal to మనకి 6 వచ్చింది మనకి ఇంకొక కండిషన్ ఇచ్చిండు ఏంటి అకార్డింగ్ టు సెకండ్ సిచ్యువేషన్ మనకి టూ కండిషన్స్ లో సెకండ్ సిచ్యువేషన్ ప్రకారము డిజిట్స్ డిఫర్ బై 2 ఆ రెండింటి మధ్యన టూ డిజిట్స్ మధ్యన డిఫరెంట్ ఎంత అంటే 2 సో ఇది మనం మర్చిపోవద్దు డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ టూ డిజిట్స్ ఎంత 2 అంటే ఇక్కడ ఫస్ట్ డిజిట్ ని మనం ఎక్స్ అనుకున్నాము సెకండ్ డిజిట్ ని వై అనుకున్నాము ఇక్కడ ఎక్స్ ప్లస్ వై చేస్తే మనకి 6 ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది మనకి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఇది ఇది ఒక ఈక్వేషన్ దీన్ని ఫస్ట్ మనం ఒక రాసుకుందాం ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్ డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ రైట్ ఈ రెండు ఈక్వేషన్స్ని మనము ఇంకోలా కూడా రాసుకోవచ్చు రైట్ అది ఎలా అంటే y ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 6 దిస్ ఈస్ ద థర్డ్ కండిషన్ y మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 దిస్ ఈస్ ద ఫోర్త్ కండిషన్ అంటే ఎలా అయినా ఉండొచ్చు అక్కడ మనకి ఏది యాక్చువల్గా డిజిట్ టూ డిజిట్ నెంబర్ ఏంటి అనేది మనకు తెలియదు సో అందులో 10 ప్లస్లో ఏం డిజిట్ ఉంది 1 ప్లస్లో ఏ డిజిట్ ఉంది కూడా మనకు తెలియదు మనకి క్వశ్చన్లో ఇంకేంటంటే ఇలాంటివి ఎన్ని నెంబర్స్ మనం ఫామ్ చేయొచ్చు అంటుండు కాబట్టి మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఈ ఫస్ట్ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే అంటే సబ్స్టిట్యూట్ చేస్తే సో మనం ఇక్కడ మళ్ళీ రాసుకుందాం ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఇది ప్లస్ మైనస్ అవుతుంది ఇది ప్లస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది ఇప్పుడు ఈ ఎక్స్ క్యాన్సల్ రైట్ ఇక్కడ ఏమవుతుంది వై అండ్ ప్లస్ వై ఏమవుతుంది 2y అవుతుంది ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 మైనస్ 2 4 అవుతుంది సో మనకి ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే y ఇజ్ ఈక్వల్ టు 4 బై 2గా రాసుకోవచ్చు 2 1 జా 2 2 జా అంటే y వాల్యూ ఎంత వస్తుంది మనకి 2 వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి y వాల్యూ 2 వచ్చింది సేమ్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని ఇప్పుడు x వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు x ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు 6 కదా ఇప్పుడు ఇందులో y వాల్యూ మనకు తెలుసు x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు x వాల్యూ కోసం
प्लस इक वै वाल्यूंत मन की टू वजल टू सिक्स इपू एक्स इज ईक्वल टू सिक्स माइनस फोर टू ने रईट हैंड सैडकते मन के माइनस माइनस टू अवुतुंदी सारी माइनस टू इप्पुडु x इज ईक्वल टू मन की एंत वस्तुंदी फोर वस्तुंदी इक्कड x वाल्यू टू वच्चिंदी इक्कड x वाल्यू फोर वच्चिंदी अदे विधंगा मन की थ्री अंड फोर्थ ईक्वेशन्स उन्नायि कदा वाटिनि इलागे साल्व चेस्ते मन की फोर अंड टू वस्तुंदी अंटे रिवर्स लो वस्तायि x वाल्यू टू वस्तुंदी y वाल्यू फोर वस्तुंदी सो इक्कड मन की टू सिचुवेशन्स लो टू डिफरेंट डिफरेंट वाल्यूस वस्तायि इप्पुडु सिचुवेशन वन सिचुएशन वन एक्स इज ईक्वल टू फोर वै इज ईक्वल टू टू राइट अब एक्स अंड वै वाल्यू मन को टू डिजिट नंबर एने ईजी फाइंड आउट चेयचु इप्ड मन फर्स्ट कंडीशन फर्स्ट कंडीशन बेजेसकोनी मैं स्टेटमेंट रास्कना टू डिजिट नंबर ईक्वल टू मैं रास्कना टेन वै प्लस एक्स అని రాసుకున్నాం ఓకే ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలుసు వై వాల్యూ తెలుసు సో రిప్లేస్ చేద్దాం 10 ఇంటూ వై వాల్యూ ఎంత మనకి 2 ప్లస్ ఎక్స్ వాల్యూ 4 రైట్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ 4 సో సాల్వ్ చేస్తే 10 ఇంటూ 2 20 ప్లస్ 4 మనకి ఎంత అవుతుంది 24 సో ఇది సో మనకి క్వశ్చన్ లో మనకి ఏమ అడుగుతుండు అంటే मन फाइंड आउट नंबर एंटे 24 24 ने रिवर्स चेयमंटुंडु अंटे इक्कड एक्चुअली 24 अने नंबर दी रिवर्स 42 इप्पुडु सम चेयंडि मन की 66 रावाली राइट वच्चिंदा 66 राइट अदे विधंगा नेक्स्ट 42 उंदी अंटे मन इंका वेरे सेकंड इक्वेशन उंदी कदा आ 3 अंड 4th इक्वेशन उंदी कदा आ इक्वेशन्स बेस चेसुकुंटे मन की इला वस्तुंदी 42 42 ने रिवर्स चेयंडि 24 వస్తుంది అడిషన్ చేయండి 66 వస్తుంది నెక్స్ట్ ఈ 2 అండ్ 4 మధ్యన డిఫరెన్స్ ఎంత 2 4 అండ్ 2 మధ్యన డిఫరెన్స్ కూడా 2 సో ఎవ్రీథింగ్ ఇస్ ప్రూవ్డ్ సో దీని మీరు ఎలా రాసుకోవాలి అంటే 24 ప్లస్ 42 ఇస్ ఈక్వల్ టు 66 రైట్ దిస్ ఇస్ ద ఆన్సర్ క్వశ్చన్ నంబర్ 3 The larger of the two supplementary angles exceeds the smaller by 18. Find the angles. Supplementary angles ante two angles ni addition chesthe sum of two angles equal to 180 degrees untundi. So andulo 180 degrees annapudu oka angle 90 unte inkoka angle 90 degrees untundi appudu exactly. But oka angle 90 degree sorry 80 degrees undanko inkoka angle 100 degrees untundi. So ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి టూ యాంగిల్స్ సమ్ చేస్తాం మనం సో అవి సమ్ చేసినప్పుడు మాత్రమే సప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వాలి అంటే 180 డిగ్రీస్ రావాలి బట్ అందులో బిగ్ యాంగిల్ నుంచి స్మాల్ యాంగిల్స్ ని మైనస్ చేస్తే ఎంత డిఫరెంట్ ఉండాలి 18 డిగ్రీస్ ఉండాలి సో అట్లాంటప్పుడు ఆ యాంగిల్స్ ఏంటి వాటిని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లార్జర్ యాంగిల్ సప్లిమెంటరీ యాంగిల్స్ మనకి టూ యాంగిల్స్ ఉంటాయి సో అందులో వన్ లార్జర్ యాంగిల్ వన్ స్మాల్ యాంగిల్స్ సో లార్జ్ యాంగిల్ ని నేను ఏ అనుకుంటున్నాను లెట్ Assume larger angle. So larger angle name anukuntunnanu nenu y anukuntunnanu. Adhe vidhanga smaller angle. Smaller angle is equal to nenu x anukuntunnanu. So ee x and y ni base cheskoni nenu ikkada equation anedi form cheskovali. So ee two angles ni addition chesthe naaku enta avali supplementary angle avali ante 180 degrees avali. So ikkada nenu condition em raaskochu ante x plus y is equal to 180 degrees. So this is the first equation. Ikkada two angles ni sum chesthe naaku enta raavali 180 degrees raavali. So mari second equation manam ela raaskuntamu y minus x. Ikkada y is the larger angle, x is the smaller angle. Ledha meer reverse kuda iskochu, no problem. So nenu ikkada second angle second equation ela raaskuntunna ante y minus x is equal to 18 degrees. This is the సెకండ్ ఈక్వేషన్ సో ఈ సెకండ్ ఈక్వేషన్ని మనం ఇంకొంచెం సింప్లిఫై చేయొచ్చు సో ఎలా అంటే వై ఈజ్ ఈక్వల్ టు 18 ఈ ఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి ప్లస్ ఎక్స్ అవుతుంది రైట్ ప్లస్ ఎక్స్ అవుతుంది సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్ యాక్చువల్గా జస్ట్ ఇక్కడ కొంచెం చేంజ్ చేస్తాం సో మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అంటే
ఇక చూడండి మనకి ఇక్కడ y వాల్యూ వచ్చేసింది ఆల్్రెడీ సో దీని ఎందుకు చేంజ్ చేసాము అంటే ఇక్కడ ఆల్్రెడీ y వాల్యూ అనేది వచ్చేసింది y వాల్యూ ఎంత 18 ప్లస్ x అంతే కదా ఈ ఈక్వేషన్ ని మనము ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్తే ఈ x ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు 18 ప్లస్ x అయ్యింది అంటే ఇక్కడ y వాల్యూ ఎంత అయ్యింది 18 ప్లస్ x అయ్యింది సో ఈ వాల్యూ ని ఇందులో సబ్స్టిట్యూట్ ఇందులో రిప్లేస్ చేద్దాం x ప్లస్ y లో ఇక్కడ y దగ్గర 18 ప్లస్ x అనేది రిప్లేస్ చేద్దాం అప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి రాసుకుందాం x plus y is equal to 180 degrees. ఇప్పుడు x కి x plus y value ఎంత x plus 18 is equal to 180 degrees. ఇప్పుడు చూడండి x x ఈ రెండింటిని అడిషన్ చేయొచ్చు అప్పుడు 2x అవుతుంది రైట్ ఇప్పుడు ఈ ప్లస్ 18 ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి ఎందుకంటే దిస్ ఇస్ ద కాన్స్టెంట్ ఇస్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ 180 ఉంది ఈ 18 ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మైనస్ 18 అయింది సో ఇప్పుడు 180 లోంచి 18ని మైనస్ చేయండి అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 18 162 రైట్ ఇప్పుడు x వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు x ఈజ్ ఈక్వల్ టు 162 బై 2 ఇప్పుడు డివిజన్ చేయండి 2 1 జా 2 8 జా అండ్ 2 1 జా అంటే మనకి ఎంత వచ్చింది 81 డిగ్రీస్ వచ్చింది x వాల్యూ ఎంత వచ్చింది 81 డిగ్రీస్ వచ్చింది సో x వాల్యూ 81 డిగ్రీస్ అయినప్పుడు y వాల్యూ మనకి ఇంతకుముందు ఏముంది ఇక్కడ 18 ప్లస్ x ఉంది రైట్ ఇప్పుడు ఈ 18 ప్లస్ xలో y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే x ప్లస్లో 81 డిగ్రీస్ తీసుకోవాలి రైట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రిప్లేస్ చేద్దాం సో సబ్స్టిట్యూటింగ్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 ఇక్కడ మీరు కంపల్సరీ రాయాలి సబ్స్టిట్యూటింగ్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 సో ఈక్వేషన్ 2 రాసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ x సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ x వాల్యూ ఎంత 81 సో రెండింటిని సమ్ చేయండి y ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ 81 99 డిగ్రీస్ సో దిస్ ఈజ్ ద y వాల్యూ మనకి ఇక్కడ y వాల్యూ కూడా వచ్చింది సో x వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 81 డిగ్రీస్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు 99 డిగ్రీస్ సో ఈ టూ యాంగిల్స్ సప్లిమెంటరీ కాదు అది చెక్ చేయాలి ఇక్కడ టూ యాంగిల్స్ కలిసి సప్లిమెంటరీ ఉంటేనే మనం ఫైండ్అవుట్ చేసిన యాంగిల్స్ అనేది కరెక్ట్ 81 ప్లస్ 99 180 డిగ్రీస్ సో సప్లిమెంటరీ సో వాల్యూస్ ఆర్ కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ద ట్యాక్సీ చార్జెస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫిక్స్డ్ అలాంగ్ విత్ ద ఛార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్ అప్ టు ఫస్ట్ 3 కిలోమీటర్స్ యూ విల్ బి ఛార్జ్డ్ ఏ సర్టెన్ మినిమమ్ అమౌంట్ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు పే అడిషనల్ ఫర్ ఎవ్రీ కిలోమీటర్ ట్రావెల్డ్ ఫర్ ద ఫస్ట్ 10 కిలోమీటర్స్ ద ఛార్జ్ పేయిడ్ ఈజ్ 166 ఫర్ ఏ జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్ ద ఛార్జ్ పేయిడ్ ఈజ్ 256 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఇదే ఉంటేనేమో రాంగ్ ఇది సో 166 కాదు ఇక్కడ 220 రూపీస్ అండ్ ఇక్కడ 256 కాదు 310 రూపీస్ ఇన్ కేసు ఇది కాకుండా మీకు 220 310 ఉందంటే మీ దగ్గర అప్డేటెడ్ బుక్స్ ఉన్నట్టు రైట్ ఇక్కడ ఉన్న ప్రింట్ మాత్రము తప్పు అయితే మనం ఈ క్వశ్చన్లో ఏంటి అంటే ట్యాక్సీ ఛార్జెస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఒక మినిమం ఛార్జ్ అనేది ఉంటుంది నువ్వు 1 కిలోమీటర్ వెళ్ళు 3 కిలోమీటర్ వెళ్ళు ఒక ఛార్జ్ అనేది ఉంటుంది అప్ టు ఫస్ట్ 3 కిలోమీటర్స్ వరకు మినిమం ఛార్జ్ అనేది ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంత మనం ఫైండ్అవుట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఏమైంది అంటే 10 కిలోమీటర్స్ జర్నీ చేస్తే 220 రూపీస్ ఛార్జ్ అయింది అంటే ఫర్ కిలోమీటర్ అంటే ఆఫ్టర్ 3 కిలోమీటర్స్ ఓకే ఇప్పుడు యాక్చువల్గా 3 కిలోమీటర్స్ లోపల అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అయితే నువ్వు మినిమం ఒక ఛార్జ్ ఉంటుంది అది ఇచ్చేయాలి లేదు నువ్వు 4 కిలోమీటర్స్ వెళ్ళినావు 5 కిలోమీటర్స్ వెళ్ళినావు అప్పుడు ఏమవుతుంది అంటే నీ అమౌంట్ ఎంత అయిందంటే 220 రూపీస్ అయింది 10 కిలోమీటర్స్ వెళ్తే సో మరి ఫర్ కిలోమీటర్ ఇక్కడ ఎంత ఛార్జ్ చేసినట్టు ఓవరాల్గా ఇన్ కేస్ అక్కడ 15 కిలోమీటర్స్ జర్నీ చేస్తే నీ అమౌంట్ ఎంత అయింది 310 రూపీస్ అయింది సో ఈ సిచ్యువేషన్లో నీకు ఫర్ కిలోమీటర్స్ ఎంత ఛార్జ్ చేస్తారు సో మనం ఇక్కడ ఫైండ్అవుట్ చేయాల్సింది ఏంటి వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జెస్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్ కిలోమీటర్కి ఎంత ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత సెకండ్ థింగ్ 25 కిలోమీటర్స్ నువ్వు ట్రావెల్ చేస్తే నీకు ఎంత ఛార్జ్ అవుతుంది వీటిని మనం ఫైండ్అవుట్ చేయాలి సో ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకుందాం ఫిక్స్డ్ ఛార్జ్ అజ్యూమింగ్ ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ x అనుకుంటున్నాను
right? Charge for kilometers. Charge for kilometer is equal to nenu ikkada y anukuntunnanu. So ikkada total charge anedi pay chestamu. Aa total charge ante manaki 3 kilometers kante ekkuva avthe total ga enta charge ayindo anta charge anedi pay chestam. Akkada particular ga fixed charge antu undadu. Ikkada 10 kilometers travel chesthe so manaki enta ayindi ante amount. Amount for manaki according to question, amount for 10 kilometers is equal to 220 rupees. So deeni base chesukoni equation 1 anedi manu raaskochu. So ikkada deentlo em untundi fixed charge untundi ante x untundi plus manam enni kilometers vellinamu 10 kilometers vellinamu. So for kilometer charge manam y anukunnam kabatti ikkada 10y raaskondi. 10y is equal to 220. This is the equation 1. And second equation manam ela raaskuntamante amount for 15 kilometers equal to 310 rupees. So deeni base chesukoni manamu second equation anedi raaskochu. Ikkada x plus 15y is equal to 310, right? This is the second equation. Ippudu ee equations ni సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సారీ ఎక్స్ ప్లస్ టెన్ వై, టెన్ వై ఈజ్ ఈక్వల్ టు 220. ఎక్స్ ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు 310. సో సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ మైనస్ అవుతుంది, ఇక్కడ కూడా మైనస్, ఇక్కడ కూడా మైనస్. So EX, EX అనేది క్యాన్సల్. ఇక్కడ 10y మైనస్ 15y అంటే మనకి మైనస్ 5y మిగులుతుంది, ఇజ్ ఈక్వల్ టు 220 మైనస్ 310. 310 లోంచి 220ని మైనస్ చేయండి మనకి 90, ఓకే, మైనస్ 90 మిగులుతుంది. సో ఇప్పుడు y వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. y ఇజ్ ఈక్వల్ టు మైనస్ 90 బై మైనస్ 5. మైనస్ మైనస్ క్యాన్సల్, 5 వన్ జా 5 1 5 8. సో 18 ఎక్స్ సారీ వై వాల్యూ 18, వై ఈజ్ ఈక్వల్ టు 18. వై అనేది ఏంటి? ఫర్ కిలోమీటర్ ఛార్జ్. ఇదేంటి? ఫర్ కిలోమీటర్ ఛార్జ్. సో ఛార్జ్ ఫర్ కిలోమీటర్, రైట్? ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఈక్వేషన్లో రిప్లేస్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్లో రిప్లేస్ చేయండి, ఎందుకంటే మనకు అక్కడ ప్రతి ఈక్వేషన్లో కూడా ఎక్స్ ప్లస్ వై ఉంటుంది. ఎక్స్ అండ్ వై అని టూ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక వేరియబుల్ వాల్యూ తెలుసు, ఎంత? 18. కాబట్టి ఆ ఈక్వేషన్లో వై ప్లస్లో 18 అనేది రిప్లేస్ చేస్తే మనకి ఓన్లీ అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ రాసుకుందాం. ఎక్స్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 220. సో ఇక్కడ ఎక్స్కి ఎక్స్ ప్లస్ 10కి 10 ఇంటూ వై వాల్యూ ఎంత? మనకి ఇక్కడ 18 వచ్చింది. ఓకే, 18 ఈజ్ ఈక్వల్ టు 220. నెక్స్ట్ ఎక్స్ ఇక్కడ 10 ఇంటూ 18 ఎంత అవుతుంది? 180 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 220. ఇప్పుడు ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకొని రైట్ హ్యాండ్ సైడ్కి 180 ట్రాన్స్పోజ్ చేస్తే 220 మైనస్ 180, అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. 220 నుంచి 180ని మైనస్ చేయండి, ఎంత వస్తుంది? మనకి 40 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? మనకి 40. ఇదేంటి? మినిమం ఛార్జ్. మినిమం ఛార్జ్, రైట్? మనకి ఫర్ కిలోమీటర్ వచ్చింది, మినిమం వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయమంది ఇదే కదా. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? 25 కిలోమీటర్స్ జర్నీ చేస్తే మనకి అమౌంట్ ఎంత అవుతుంది, రైట్? యాక్చువల్గా దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లమ్కి ఆన్సర్. ఫస్ట్ ప్రాబ్లమ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మినిమం ఛార్జ్ ఎంత అండ్ ఫర్ కిలోమీటర్ ఎంత. ఓకే, మినిమం ఛార్జ్ వచ్చేసి 40. ఇక్కడ వై వాల్యూ మనకి ఎంత వచ్చింది? 18. ఇదేంటి? ఫర్ కిలోమీటర్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లంలో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ ఫర్ 25 కిలోమీటర్స్. 25 కిలోమీటర్స్. సో
25 కిలోమీటర్స్ కి మనం ఛార్జ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి టోటల్ రావాలంటే ఫస్ట్ మినిమం ఛార్జ్ ఎంత 40 ప్లస్ మనం ట్రావెల్ చేసే కిలోమీటర్స్ ఎన్ని 25 ఫర్ కిలోమీటర్ ఎంత 18 సో దీన్ని సాల్వ్ చేయండి 40 ప్లస్ 25 ఇంటూ 18 చేయండి మనకి 450 సో 40 ప్లస్ 450 490 దిస్ ఈజ్ ద ఆన్సర్ అయితే మీరు ఇక్కడ ఇంకోలా కూడా రాసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ ఇంకొక ఈక్వేషన్ రాసుకోండి దీనికంటే ముందు రాసుకోండి ఎక్స్ ప్లస్ 25 వై ఈజ్ ఈక్వల్ వై ఇది మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ రైట్ సో 25 కిలోమీటర్స్ ఎంత అమౌంట్ అవుతుంది 490 రూపీస్ అవుతుంది దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ప్రాబ్లమ్ 2 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం వీడియో చూడలేదు థంబ్నైల్ని సెలెక్షన్ చేసుకోండి లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో సమ్ ప్రజెంట్ వీడియోకి సంబంధించిన సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో వాటిని క్లిక్ చేయడం వల్ల మీరు వీడియోస్ అనేది చూడొచ్చు లేదా ఫర్ మోర్ వీడియోస్ లేదా మోర్ టాపిక్స్ ప్లీజ్ విజిట్ మై ఛానల్ క్లికింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద ఛానల్ బిలో ద వీడియో థ్యాంక్ యూ సో మచ్